నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో గత 2-3 రోజుల నుంచి చూసుకుంటే ఎడతెగని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రభుత్వం నుండి రెడ్ అలర్ట్ కూడా, కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్, కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్, ఇలా అలర్ట్ వేసి ప్రాంతాల్లో సిబ్బంది ఏర్పాటు చేసి ప్రభుత్వం అనేది చాలా చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతానికి వర్షాన్ని గురించి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రస్తుతానికి మనం కూడా చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్లో చూసుకుంటే చాలా వరకు వర్షాలు అనేది పడుతూ ఉన్నాయి. నిన్న మొన్న చూసుకుంటే గత 3 రోజుల నుంచి చాలా ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు ప్రజలు కూడా. అండ్ స్తంభాలు, రోడ్లపైన స్తంభాలు కానీ ఆ రోడ్లలో గుంతలు ఎలా ఉన్నాయి, ఏ పరిస్థితి ఏంది అనేది ప్రజల మాటల్లో మనం తెలుసుకుందాం. అండ్ ఈ సిబ్బంది కూడా ఎలానా ఏర్పాట్లు చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ మన హైదరాబాద్లో GHMC పరిధిలో ఎలాంటి సిబ్బంది అనేది ఏర్పాటు చేసి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ప్రజల మాటల్లో మనం తెలుసుకుందాం. నేను ర్యాపిడో వర్క్ చేస్తుంటారు. రోడ్లపైన ఎన్ని గంటలు మీరు వర్క్ చేస్తారు? రోజు ఒక రోజుకి నేను 12 అవర్స్ వర్క్ చేస్తానండి. 12 అవర్స్ వర్క్ చేస్తారు కదా. ఆల్మోస్ట్ హైదరాబాద్, సగం హైదరాబాద్ మీరు తిరిగే ఉంటారు, రోజు ప్రతిరోజు తిరుగుతూ ఉంటారు. హైదరాబాద్లో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ వర్షాల నుంచి? మీరు ఏ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు? అంటే అన్ని సౌకర్యంగా ఉన్నాయా? వర్షాలు పడుతున్నాయి కదా, ఆ మూమెంట్ ఎట్లా అనిపించింది? ఒకటి ఏంటంటే వర్షం మొత్తం బయట ఒకసారి అయినా అవతలేదు, డైలీ కొద్ది పడుతుంది. కానీ రోడ్లు కొద్దిగా అంటే గుంతలు ఉండడం, సో అందులో నీళ్ళు ఆడిపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దానివల్ల మేము కూడా వర్క్ చేసుకోలేకపోతున్నాం. దానివల్ల ఎక్కడ ఏమైనా గుంతలో పడినా మేము బైక్ ప్రాబ్లం అయితే మేము చేయలేము. అదొక ప్రాబ్లం ఉందండి. ఇంకా ప్లస్ ఇంకా ట్రాఫిక్ అంటే అది ఎప్పుడు ఉండేదే. అవును, ఇప్పుడు ట్రాఫిక్ గురించి చెప్పారు కాబట్టి నేను వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు నిన్న మొన్న భారీగా వర్షాలు పడినాయి, నిన్న అయితే మరీ భారీగా పడ్డాయి, ఈరోజు కూడా కొద్దిగా తగ్గింపు దిశలో ఉంది. కానీ ఆ గుంతల్లో కానీ ట్రాఫిక్ విధంలో కానీ మీరు ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు ఈ హైదరాబాద్లో చూసుకుంటే, గ్రేటర్ హైదరాబాద్? ఆ గుంతల్లో ఫేస్ చేయడం అంటే ఇంకా అలవాటు అయిపోయిందండి. ఇంకా హైదరాబాద్లో వర్షాలు పడడం వల్ల ప్రాబ్లం ఉన్నా ఇంకా చూసుకొని వెళ్ళిపోతాం. ఇంకా గుంతలు, రోడ్ల ప్రాబ్లం అయితే ఉందండి, ఇంకా అంతే. ఖచ్చితంగా ఉంది అది. నాలాలు కానీ లేకపోతే అక్కడక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి నాలాలు కానీ, సడన్గా ఒక్కో చోట పైన ఉంటుంది కదా నల్ల పైన, అది ఓపెన్లో ఉంటుంది. సడన్గా ఎవరైనా చిన్నపిల్లలు ఉండి దానిలో పైన తెలియకుండా చాలా. ఒకసారి ఒక 2 డేస్ బ్యాక్ అనుకుంటా, జీడిమెట్ల ఏరియాలో ఒక పాప జస్ట్ మిస్ అందులో పడిపోయేది. వేరే అతను వచ్చి కొద్దిగా పక్కన జరిపిండు, లేదంటే ప్రాబ్లం అయ్యేది. నేను దూరం నుంచి చూసాను, చాలా ప్రాబ్లం ఇట్లా. అదే జస్ట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనాలు కూడా ఎవరైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే జనాలు కూడా ఒకరు అడబడుతున్నారంటే కూడా భయాందోళనకు గురవుతున్నారు కదా. పట్టించుకో, ఎవరి పని వాళ్ళది ఇక్కడ. ఎందుకంటే సొంత సాటిస్ఫాక్షన్ చూసుకుంటారు అంతే, పక్కన ఎవరు చూసుకోరు. ఇప్పుడు వర్షాలు పడడం వల్ల ఇంకోటి ఏంటంటే చెట్లు కానీ ఎక్కడైనా వంగి ఉండడం కానీ, చెట్లు విరిగిపడడం కానీ, అండ్ ఇంకోటి ఏంటంటే కరెంటు స్తంభాల నుంచి వైరింగ్, చెట్లు కలిసిపోవడం, అది కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతుంటారు కదా జనాలు. అవును, ఏమైనా మీరు చూసిన విధంగా చూసుకుంటే ఈ 3 రోజుల్లో రక్షణ సిబ్బందులు ఎక్కడైనా కనిపించినాయా? పోలీస్ సిబ్బంది అంటే మీకు ఈ రక్షణ సిబ్బందులు ఉంటాయి కదా మన GHMC? నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదు అలా, నాకు ఎప్పుడు కనపడలేదు, నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదు. ఆల్ ఓవర్ మీరు ఒక ఏరియా కాదు, మొత్తం తిరుగుతా నేను, నాకు ఎప్పుడు కనపడలేదు. ఎస్, అంటే ఎట్లుంది మరి ఈ GHMC పరిధిలో చూసుకుంటే ఇంత వర్షాలు పడుతున్నాయి, ఇలాంటి పరిస్థితి నెలకొంది కాబట్టి ఇప్పుడైనా కూడా రక్షణ సిబ్బందులు కనిపించాలి పరిస్థితి అక్కడ ఉన్న నాళాలు కానీ అవన్నీ చేయాలి. కానీ మరి మీకు ఎట్లా అనిపిస్తుంది మరి ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మరి అంత చెప్పేంత ఎక్స్పీరియన్స్ అయితే నాకు లేదు, బట్ కొద్దిగా రోడ్ల గురించి కొద్దిగా సేఫ్టీ చూసుకోవాలి అంతే. ఆ నల్లాలు కొద్దిగా చూసుకుంటే చాలు అంతే. దట్స్ ఇట్, అదొకటి నా తరఫున అయితే అదొకటి.